అడిగితే దీనికి 40,000 లెక్క అడిగింది సార్ పాత. ఆలయం అడిగితే 40,000 లెక్క అడిగినాడా సార్? ఎందుకు ఏం ఏం దానికి ఎవరు వచ్చినారా సందీప్? సందీప్ ఏమి ఇది మీ సందీప్ రాలేదా ఏమి? ఎందుకు లెక్కల వసూల్లో పోయినాడా? ఏం మాడా తన ఇంకా జీవితాంతం ఇట్లే తెచ్చుంటారా? ఎందుకు 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 లెక్క అడిగినారు? భూమి పూర్వపట్టానేనా? పూర్వపట్టానా? డీసీ ల్యాండా? డీసీ ల్యాండా? డీసీ ల్యాండ్ ఎందుకు కొన్నావు? డీసీ ల్యాండ్ కొనడానికి అమ్మడానికి లేదు కదా. ఎవరు మీ వాళ్ళంటే డీసీ ల్యాండ్లు కొనడాలు అమ్మడాలు చేయకూడదు. ఏం పేరు నీ పేరు? శ్యామల. అది ఒకసారి అమ్మడాలు కొనడాలు జరిగితే దాని యొక్క వాల్యూ వెళ్ళిపోతుంది. కానీ ఎందుకు డబ్బులు అడుగుతున్నారు? నాతో మాట్లాడి సందీప్ని. మీ ఎంఆర్ఓ ఆఫీస్ నేను చేయాలి ఇన్స్పెక్షన్. మీకు అన్ని డీటెయిల్స్ అన్నీ వచ్చినాయి నాకు, అవన్నీ చెక్ చేయాలి. నాకు ఏమంటే ఇంక ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఇంక ఆగిపోయింది. ఇంత దరిద్రమైన ఎంఆర్ఓ ఆఫీస్ని నేను ఏడా చూసిండను. అలా తీసుకోవడానికి లేదు, అర్థమవుతుందా? అనుభవించాల్సిందే తప్ప అలా దీనికి మార్చడానికి ఎలా మారుస్తామని చెప్పినది ఉన్నాయి కొన్ని చేసినారు వీళ్ళందరూ. వీళ్ళందరికీ పోతాయి, సరేనా?